चंद्रन सार परपाल एट्ला परपाल यावत्त मन इंडिया चूस्तुंदी एंदुकंटे दादापु 2017 18 आ टाइम लो चंद्रन भजनी चेसिन दानिकी इप्पुडु ई इप्पुडु 2024 लोना 23 కోట్లు భజన చేసిన దానికి ఎప్పుడో 2017 లో చేసిన భజనకి ఈ రోజు 23 కోట్లు ఇచ్చినామంటే చాలా ప్రజలంతా నిన్నే చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు సార్ మిమ్మల్ని ఎందుకంటే అదే 23 కోట్లు అక్కడ కలెక్టరేట్ చుట్టూ ఎంత జనం ఇప్పటికనే తిరుగుతూనే ఉన్నారు మాకి సహాయం అందలేదనే విధంగా ఈ రోజు ఇంకా తిరుగుతున్నారు ఈ రోజు అదే చూస్తున్నాము అందరూ మీ మోటే కాదు మీ కార్యకర్తలు మీ టీడీపీ నాయకులంతా చూస్తున్నారు మీ ఎంత ఇప్పుడు మోసం చేసినారనేది ఎందుకంటే అగ్గిపెట్లకి 23 కోట్లు అంటే ఎంత ఆశాస్పదంగా ఉంది అదే విధంగా డ్రోన్లు ఎడ నేర్చి చూసినాం మనకి రెండు డ్రోన్లు మనకి మేము గాని టీవీలో ఛానల్ అంతా చూసినాం గాని రెండు డ్రోన్లు ఉన్నాయి రెండు డ్రోన్లు రెండు పదో తిరిగింటాయి డ్రోన్లకి ఆ డ్రోన్లకి 2 కోట్ల ఇదే రాసుకున్నారు అదే విధంగా పులిహోరకి మన ఈ దీనికి ఏది నీళ్ళ బాటకి 26 కోట్లు ఎక్కడ ఇచ్చినారు ఇవన్నీ ఎక్కడ చేసినారు పులిహోర పట్టాలకి 36 కోట్లు ఒక భోజనం ప్యాకెట్ 376 రూపాయలు అంట ఇంత అవినీతి ఇక రాసుకునేది ఇప్పుడు ఎందుకంటే ప్రజలు అక్కడ విజయవాడ అంతా చూస్తున్నారు వాళ్ళకి సాయం అందలో సాయం లేదమ్మా కానీ వాళ్ళు ఇప్పుడు కానీ కలెక్టరేట్ తిరుగుతూ మాకు సాయం అందలేదనే విధంగా మా జగనన్ను నింటే అసలు ఈ దుస్థితి పట్టేదే కదా మాకి సచివాలయ సిబ్బందిని వాలంటీర్ వయసును పెట్టి మా ఇంటికే తెచ్చిస్తున్నాను ఇప్పుడు తలుచుకుంటున్నారు అలాంటిది మీరు ప్రజల్ని గాలికి వదిలేసినారు గాలికి వదిలేసి మీరు ఇప్పుడు ఈరోజు ఎంత అవినీతికి పాల్పడినారంటే దాదాపుగా 500 కోట్ల చిలుక మీరు ఈరోజు మీరు ప్రభుత్వం ద్వారా అంత లిస్టు బయటకు పెట్టినారు అదేవిధంగా మీ ఛానల్లో చూసినాం అసలు అమరావతికి నీళ్ళు ఎక్కడ రాలేదు అని రోడ్డు చూపించినారు ఈరోజు మీరు 10 గ్రామాలకి ఈరోజు మీరు ఆర్థిక సాయం చేసినారు ఎందుకంటే నీటి మునుగులో మునిగిపోయానని ఇప్పుడు ఎంత అబద్ధాలు చెప్తున్నారంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఇప్పుడు ఎక్కడ నీళ్ళు వచ్చినాయని తెలుసు ఇప్పుడు హైకోర్టుకే 3 రోజులకు సెలవు పెట్టినారు మొత్తం నీళ్లు హైకోర్టు చుట్టూ నీళ్ళు వచ్చినాయి కింద అంతా ఫ్లోర్ అంతా నీళ్ళ వాటర్ వచ్చినాయని మీరేం చేస్తుంది మీ ఛానల్ అసలు హైకోర్టులకు నీళ్ళు రాలేదు అమరావతికి అసలు నీళ్ళు రాలేదు అనే విధంగా మీరు మీరే ఛానల్ చూపించినారు అది అంత మనము దేశమంతా చూస్తున్నారు ప్రతి ఒక్కరూ ఎంత పెద్ద పెద్ద వాళ్ళు నిపుణులు అక్కడ రాజధాని వద్దు అనే విధంగా చాలా మంది చెప్పిన అయినా కానీ మీరు మీ రియల్ ఎస్టేట్ కోసం అమరావతిని చాలా మంది అంతా మనకి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత దరిద్రం పట్టిందంటే అక్కడ ఎందుకంటే అదా అందరూ తెలుసు అక్కడ నది ఉంది నది పక్కలో విపత్తులు వస్తుంటాయి ఫ్లట్లు వస్తుంటాయి అది ఎవరు మనం చెప్పేది కాదు మనం చేసేది కాదు అనుకోకుండా వచ్చే విపత్తు అంటే ప్రకృతి అనుకోకుండా వచ్చేవన్నీ విపత్తులు అవి అలాంటివి వచ్చినప్పుడు ఎవరేం చేయలేరు నేను నువ్వేం చేయలేవు నేనేం చేయలేదు ఇంకొకరేమీ ఏం చేయలేరు అలాంటిదప్పుడు అక్కడ ఆ స్థలం మంచిది కాదని శ్రీకృష్ణుడికే చెప్పింది దాన్నంతా మామూలుగా ఢిల్లీ పెద్దలు అందరూ చాలా మంది చెప్పినారు అక్కడ రాజధాని అది పనికిరాదు అనే విధంగా చెప్పినారు అలాంటిది మీరు మీ రియల్ ఎస్టేట్ కోసం ఈరోజు రాజధాని ఎవరైనా పక్కన పెట్టి ఇప్పుడు ఆయన నారాయణ గారు అన్నారు ప్రపంచ బ్యాంకే దాన్ని నిషేధించింది అయినా కానీ మేము ఖచ్చితంగా అక్కడ రాజధాని కడతాము ఇదిచ్చే ప్రసక్తి లేదన్నారంటే ఇంత మన ఆంధ్ర రాష్ట్రం ఎంతో దురదృష్టం చేసుకుందని అనిపిస్తుంది మాకు ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్కరు ఒకటే కదా ప్రపంచ బ్యాంకుల్లో అన్నారంటే ఎంత వాళ్ళ పరిశోధన చేయకున్నట్లే చేసింటారా ఇలా ఇవన్నీ విడిచిపెట్టి ఏదో ఒకటి ఏదో మళ్ళా దాన్ని ఈ పట్టణ పోయే కోసము మన శ్రీవారం లండన్ తెస్తుంది
ఆ లడ్డు ఇప్పుడు సుప్రీం కోర్టుకి మొట్టికాయలు వేసరికి దాన్ని సైలెంట్ చేసి ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారి అయితే ఒకటి చెప్తున్నాం ఆయనకి ఆయన ఎంతో దానికి దీక్ష ఐదు రోజులు దీక్ష పెట్టినాడు ఆయన దీక్ష పెట్టినాడు అయితే ఇప్పుడు ఏదైనా కానీ మన నేను ఆ రోజు చెప్పినాను మన ఇంటిని మనమే బయట పెట్టుకోకూడదు అనే విధంగా ఎందుకంటే మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంటే మన తిరుపతి వెంకన్నే గుర్తుకొస్తారు ప్రపంచ దేశాలకు అలాంటి వాడిని ఈరోజు భ్రష్ట పట్టిస్తారు మీరు ఏం సాధిస్తారు మీరు ఆయన ఈరోజు రోడ్డును పడేసి మన శ్రీవారి వెంకన్నని సాక్షాత్ ఆయన విష్ణు మహాలు శ్రీ కలియుగం వైకుంఠం అంటే అక్కడే మన ఇండియాకే కలియుగం వైకుంఠం అంటే అక్కడ సాక్షాత్ ఆయన అయినాడు కాబట్టి అలాంటివన్నీ చేయకున్నట్లు పరిపాలన చేయను మీరు ఈ వద్దనేది ఎందుకంటే సూపర్ సిక్స్ చేసినారు ఆ సూపర్ సిక్స్ విడిచిపెట్టి ఒకటే ఒక పింఛన్ చేస్తున్నారు ఒక పింఛన్ మాత్రం చేస్తున్నారు 4 నెలలు అయిపోయింది 4 నెలలు ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయిపోయింది అయినా ఒక పింఛన్ చేస్తున్నారు రైతులు చాలా మంది ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నారు మేము ఎంతకి మా జగన్ని పోగొట్టుకుంటే మేమేము ఈయనేమో చేస్తాడని 20 వేలు ఇస్తాను ఆశపడతామే అదేవిధంగా మన తల్లికి వందనంలోన అందరికి పిల్లలందరికీ ఇస్తామంటే అది ఆశపడితేనే 18 ఏళ్ళ వయసు వచ్చిన 18 ఏళ్ళ వయసు దాటితేనే 1500 ఇస్తారని ఆశపడితేనే నిరుద్యోగులు ఇస్తారని ఆశపడితేమే అనే విధంగా అందరూ ఈరోజు అంతా వాళ్ళందుకు వాళ్ళే బాధపడే చాలా మనకి ఎంత రొటేషన్ అవుతుంటే చాలా బీదోళ్ళు చాలా చిన్న కారు కుటుంబాలు ఎంతో ఆర్థికంగా లోబడిపోయిన వాళ్ళు అలాంటి వారు మన జగన్ ప్రభుత్వంలో నిలవస్థలకి ఏదో ఒకటి వస్తున్నప్ప అనే విధంగా ఆలోచించేసేవాడు ఎందుకంటే ఆయన బీదు వాళ్ళకి చేస్తేనే మనం కొద్దిగా నిలదొక్కుంటారనే విధంగా జగన్ మన జగన్ అన్న ఆలోచన చేసి మొత్తము నవరత్నాలు పెట్టిండే మీరు దానికైనా మించిస్తానంటే పాపము ఎవరైనా కానీ ప్రతి ఒక్కసారి ఎవరైనా ఉంటారు అక్కడ అన్నం ఉందంటే బిర్యానీ ఉందంటే బిర్యానీకే పోతారు కానీ అన్నం తిననే విధంగా బిర్యానీ పెట్టి చూపించి మీరు అధికారంలో కూర్చున్నాక అందరికీ గుడ్డు సున్నా చుట్టి మీరు ఒక్క పింఛన్ మాత్రమే చేస్తున్నారు ఇది జనాలు మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు ఇదేమి అది ఎప్పటికీ అదే మీకు ప్రభుత్వం వచ్చిన దానికే అయిపోయింది అనుకోద్దండి మీరు ఏదైనా కానీ మాట చెప్పినా కనీసం దాంట్లో 30% చేసే విధంగా అయితేనే చెప్పాలి మీరు లేదంటే అధికారం కోసమే మీరు అధికారం సీట్లో కూర్చుంటే చాలనే విధంగా మీరు పరిపాలన చేస్తున్నాం మేము మాత్రం నిన్న మేము అదే చెప్తున్నాం మేము 2025 జనవరి నుంచి మా కార్యకర్తలు అయితే మా నాయకులు అయితేనేమి అందరూ మామూలుగా ప్రజల్లోకి తీసుకొని పోతాము ఉద్యమాలు చేస్తాము ఖచ్చితంగా మీరు ఆ సూపర్ సిక్స్ అమలు చేసేంతవరకు ఇచ్చే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇప్పుడు చూస్తారు ఉచిత ఇసుక అన్నారు మీరు ఇసుక ఉచితం అన్నారు ఎక్కడ ఉంది ఇదే గుంటకల్లోనైతే ఇంతకుముందు జగన్ అన్న మన ప్రభుత్వానికి ఆదాయం తెస్తూ 15 వేలు టిప్పర్ వచ్చేది ఇప్పుడు అదే టిప్పరే ఒక ట్రిప్పు 25 వేలు 26 వేలు 30 వేలు కంపుకుంటున్నారు అసలు గుంటకల్లోనైతేనే ఇసుక లేక చాలామంది ఉపాధి అంతా ఎక్కడో వలసలు పోతున్నారు వేరే రాష్ట్రానికి వలస బెంగళూరుకి తెలంగాణకు వలస పోతున్నారు అదే బేల్దారు కూలీలంతా ఎక్కడ వచ్చింది ఇదే కిరాణ్ షాపులో సిమెంట్ వాళ్ళు అయితేనే స్టీల్ అయితే చాలామంది అందరూ మాతో చెప్తున్నారు ఏందన్నా అసలు 4 నెలలని మాకెక్కడ బేల్దారులకి లేక ఒక ఖాళీ కూర్చొని ఒక ఆయన అయితే పంపాయన ఆయన 10 మంది బేల్దారులు ఉంటాయి ఆయన దగ్గర వాళ్ళు ఒక్క బేల్దారు నెలకి 2 లక్షలు చేస్తున్నట అట్లా 20 లక్షలు వ్యాపారం అవుతున్నట్ట ఆయన నెలకి అట్లాది ఈరోజు 1 లక్ష రూపాయలకి వ్యాపారం లేదంట ఉచిత ఉసుకండి ఉచిత ఉసుకంటే మీకు ఎక్కడ పోయినట్లా డబ్బులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో గవర్నమెంట్కి ఆదాయం తెచ్చినాడు మీరు ఉచిత ఉసుకంటున్నారు ఎందుకే రేటు పెరిగింది మరి ఎవరు తిన్నట్లా డబ్బులంతా ఎవరు తింటున్నట్లా